ప్రపంచ తెలుగు మహాసభలను అట్టహాసంగా చేస్తున్న సర్కార్ తెలుగు భాషాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బాచ్పల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదన్నారు. 100 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మించినా క్యాంపస్ ను ఎందుకు షిఫ్ట్ చేయడం లేదో చెప్పాలన్నారు లక్ష్మణ్. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళను ఏకం చేయడానికి దోహదపడేటువంటి ఈ సభలు, ఈ సభలు మరి ఆర్భాటం కోసం మాత్రం చేస్తున్నట్టుగా లేదా తెలుగు భాష అభివృద్ధికి ఏమైనా దోహదపడుతుందా? సచివాలయం మొదలుకుంటే ప్రభుత్వం యొక్క పాలన యంత్రాంగాల్లో ఎంత మేరకు ఈ తెలుగును ఉపయోగించేస్తున్నారు, తెలుగును ఉపయోగించేసేదానికి చర్యలు ఏమి తీసుకుంటున్నారు, ఒక స్పష్టత కనీసం ఈ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇవ్వదలుచుకుందా? ఇవాళ న్యాయ వ్యవస్థలతో సైతం కూడా వాదోపవాదాలు లేదా ఇవాళ తీర్పులు తెలుగులో వచ్చేదానికి కూడా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇవాళ స్థానిక సంస్థల నుంచి అనుకుంటే సచివాలయం వరకు కూడా తెలుగును ఏ మేరకు ఉపయోగిస్తున్నారు, మరి అధికార భాషా సంఘం నేతృత్వంలో మరి నిజమైనటువంటి అధికార భాషగా గుర్తింపు తెచ్చడానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రభుత్వం ఏమైనా ఒక స్పష్టత తీసుకొస్తుందా, పటిష్టమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారని అడుగుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మరుగుడ పడినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం, మరి దానిని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఏమైనా ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందా?